అకాల వర్షాలతో నీట మునిగిన వారి రైతన్నలను రాత్రి మవళ్ళు కష్టపడిన వారి ధాన్యం మొత్తం వర్షార్పణం అయింది. ధాన్యం నీళ్ల పాలకోవడంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు. వ్యవసాయం నమ్ముకుంటే పరిస్థితి అగమ్య గోచరంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా కేంద్రం చిన్నశంకరంపేట రామాయంపేట మెదక్ మండలం నార్సింగ్ వేల్దుర్తి కోల్చారం మండలాల్లో గత రాత్రి కురిసిన అకాల వర్షాల కారణంగా మార్కెట్ యార్డ్ మరియు కొనుగోలు కేంద్రాల వద్ద వరి ధాన్యం తడిసి ముద్దయింది. మెదక్ జిల్లా నిన్న రాత్రి కురిసిన అకాల వర్షానికి ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. మార్కెట్ యార్డ్లో కొనుగోలు కేంద్రంలో నిల్వ ఉంచిన ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద తూకం వేసి బస్తాలు నిల్వ ఉంచిన ధాన్యం కూడా తడిసి ముద్దయిపోయింది. రోజు విడిచి రోజు అకాల వర్షాలు పడుతున్న కారణంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న ధాన్యం మొలకెత్తి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. గత నెల రోజులుగా కొనుగోలు కేంద్రాలలో పండించిన ధాన్యంతో పడిగాపులు కాస్తున్న సరైన సమయంలో తూకం వేయక రైతులకు సరైన వస్తువులు కల్పించకపోవడంతో మార్కెట్ యార్డ్ సొసైటీ అధికారులు చైర్మన్ విఫలం కావడం ధాన్యం తడిసి నేలపాలవుతుందని రైతులు వాపుతున్నారు. ఇకనైనా అధికారులు ప్రజా ప్రతినిధులు శ్రద్ధ వహించి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నారు. లారీలు పంపించాలి, ఇది చేయాలి, అన్ని చేయాలి, అన్ని చేస్తే అన్ని మంచి ఉంటాయి. రైతులకు ఎంత ఇబ్బంది పెడుతురు, రైతులు ఇబ్బంది పెట్టదు, ఇది చేయద్దు, ఎందుకు చేస్తారు? మోకం చూసుకుంటే కాడ పెట్టుకుంటారు రైతులు. సురారం పల్లెకు వస్తాయి, ఇక సురారం ఎందుకు రావు రా లారీలు? చెన్నపేట రాత్రి లారీ వచ్చి ఆయన ఆగింది. ఇప్పుడు మా దేవికి నిన్న తీసుకుపోతే మొన్న కాటకి ఎక్కిన మొన్న నిన్ననే కాటకు పోయినాయి. నా ఎనిమిది రోజులు కోలేక బట్లు పోవు, ఇబ్బంది అవుతుంది. మొత్తం చాలా చాలా ఘోరమైన పరిస్థితి ఉంది. సూరాముడు 4 రూపాయలు 5 రూపాయలు 5 రూపాయలు తీసుకుంటుంది సంచికి. రైతులకు ఏంది లంబర్ దాండకు అక్కడ పంపిస్తున్నారు, అక్కడ కమిషన్ ఇస్తున్నారు. ఇక్కడ 3 రూపాయలు అంటున్నాడు, 5 అలా 3 రూపాయలు చెప్తున్నారు. ఇక్కడ 5 రూపాయలు తీసుకుంటారు, అట్లా లారీలో పంపిస్తున్నారు, అటు సైడ్ పంపిస్తున్నారు మొత్తం లారీ. ఇక్కడ ఒక్కడు కూడా ఇప్పుడు వచ్చి ఇట్లా అయింది మరి కంచులు పక్క కట్టుకోవాలి అనే వ్యక్తుడు కూడా లేడు. ఐకేపీ మొత్తం వేస్ట్ అన్న, అవసరం పని ఐకేపీ వేస్ట్. నువ్వు అదే ఇప్పుడు 2000 ఇస్తాను, ఇప్పుడు అమలు కూడా పెడతావు లారీలు రాక. లారీ సెంట్రల్ లారీ వచ్చినాడేమో వాళ్ళు దావత్ పోతారు. కమిషన్ ఇవ్వమంటారు, లారీ తీసుకురామంటారు. మా సంచి వల్ల లాభం మేము కమిషన్ ఇవ్వాలి. లారీ మేము మామూలు పట్టుకోవాలి, మళ్ళీ కట్టుకోవాలి. మేము ఈ అవతారం అయినా పంట పండించుకొని తగ్గ వేసుకున్నాము. 4 ఎకరాల భూమి వేసుకునేది 2000 వేసుకుని 4 రూపాయలు కమిషన్ వేసుకుంటారు. కమిషన్ ఇస్తే పెడతారు, మళ్ళీ మంది ఇవ్వాలి, అన్ని ఇవ్వాలి, పులిబడలు వేయాలి. ఓన్లీ ముందుగా ఇస్తే సీరియల్ ఉన్నాడు పక్క ఉంటాడు, అటు లొల్లి పెడిపోయినా మళ్ళీ రాజు చదువుతారు. కమిషన్ వేసుకుంటారు మంది దాకుండా.